శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పాలవలస విక్రాంత్కి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సిద్ధిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, శాసనసభ్యులు కంబాల జోగులు, కళావతి రెడ్డి, శాంతి తదితరులు పాల్గొని విక్రాంత్కి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం పాటుపడి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని నేతలంతా ఆశాభావం వ్యక్తం చేశారు. రాజాం టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు అలాంటి అవకాశం ఇవ్వగలిగేటటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పెద్దలు సత్యబాబు గారు ఇవాళ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వారు ఉన్నారు. ఇక్కడున్న మరొక మంది వెళ్ళు పెద్దలు కృష్ణదాస్ గారు ఉన్నారు. ఇవాళ అనేక మంది మీకు ఇంతమంది అవకాశాలు ఉన్నా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత అవసరాలు మీ ద్వారా తీర్తాయని చెప్పి కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇవాళ పదవులన్నీ మనందరికీ మీకు కానీ మాకు కానీ అందరికి బాధ్యత ఇచ్చారు. జగన్మోహన్ మన బాధ్యత ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి కూడా 24 గంటలు ఏ కష్టం వచ్చా సుఖవచ్చా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్త కూడా అందుబాటులో ఉండాలని చెప్పి మరి ప్రతి ఒక్కరి తాలూకా వారి ఆలోచనలు తగ్గట్టు మన అందరూ ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ పనులు చేయడమే నా చేతనాము మీకు తెలుసు. అయితే ఈనాడు ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత నా కుమారుడు పాలకొండ రాజు నియోజకవర్గంలో మీ కష్టానికి సుఖానికి ఇదంతా అందుబాటులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీగా అయిన విక్రాంత్ గారికి మరి